భారతీయ క్రికెట్ దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారని ప్రకటించడం భారతదేశంలో ఉన్న క్రికెట్ అభిమానులందరినీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఆట అభిమానులందరినీ నివ్వెరపరిచింది. మరి ఇంతవరకు అటువంటి బ్యాట్స్మెన్ని సమకాలీన యుగంలో ఎవరు చూడలేదంటే అతిశయోక్తి కాదము. అతను సాధించిన రికార్డులు చూస్తే ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ చరిత్ర రికార్డులు తిరగరాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా భారత యువ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. మరి అతను సాధించినవి, అతను కెప్టెన్గా ఆడినవి 68 టెస్టులు అవుతే 40 టెస్టుల్లో విజయం సాధించి 17 టెస్టుల్లో మరి ఓడిపోయి ఓన్లీ 11 టెస్టులో డ్రా చేసుకున్న వ్యక్తి విరాట్ కోహ్లీ. అంటే ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్ జాబితాలో మరి విరాట్ కోహ్లీ కూడా ముందుండటం మా భారతదేశ క్రికెట్ అభిమానులందరికీ హర్షించదగ్గ పరిణామం. అలాగే ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే టెస్టుల్ని రెండింటిని గెలుచుకున్న మన భారత క్రికెట్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీయే. మరి ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, సౌత్ ఆఫ్రికాలో కూడా ఎక్కువ విజయాలు, టెస్ట్ విజయాలు సాధించిన వ్యక్తి విరాట్ కోహ్లీ. అటువంటి వ్యక్తి సేవలు మరి ఒక భారతదేశ క్రికెట్టే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఆడే దేశాలన్నీ కూడా మరి చాలా బాధకరమైన విషయం. అతను రిటైర్ అవ్వటం, మరి ఆ రిటైర్మెంట్ విషయాన్ని అతను పునరాలోచించాలని చెప్పి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల తరఫున, భారతదేశ క్రికెట్ అభిమానుల తరఫున నేను మరి తిరిగి మళ్ళీ టెస్ట్ క్రికెట్ ఆడవలసిందిగా విరాట్ కోహ్లీని కోరి ప్రార్థించుకున్నాను.